الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه بالآمين. అభిమాన సోదరులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మన యొక్క సియామ్ని, ఖియామ్ని, మనం చేసే దాన ధర్మాల్ని, చేసే సేవల్ని స్వీకరించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆమోద ముద్రను వేసి తన ప్రియతమ దాసుల జాబితాలు మనందరినీ చేర్చి స్వర్గవనాలు విహరింపజేయడమే కాకుండా మనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సరసన ఉండే యొక్క సద్భాగ్యాన్ని కలుగజేయాలని మనం పూర్వకంగా వేడుకుంటున్నాం. అభిమాన సోదరులారా, ఈరోజు ఇన్షా అల్లాహ్ సూరతు నహల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సూరతు నహల్, ఈ సూరాకి అల్ నహల్ అని నామకరణం చేయడానికి గల కారణం, ఇందులోని 68వ ఆయత్లో తేనెటీగ ప్రస్తావన ఉండడం. తేనెటీగ ఇది అల్పజీవి అయినప్పటికీ ఒక తెలివైన కీటకం. అల్లాహ్ మార్గదర్శకం మేరకు అది పనిచేస్తుంది. అది ఉత్పత్తి చేసే స్వచ్ఛమైన తేనెను అల్లాహ్ మానవాళికి అనుగ్రహించిన మేళ్లలో ఒకటిగా మనం భావించవచ్చు. తేనెలో మానవాళికి స్వస్థత ఉందని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా పేర్కొనడం గమనార్హం. ఇక సూరా పరిచయ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ సూరా మక్కీ సూరా 121 128 ఆయతులు తప్ప ఈ రెండు ఆయతులు మదీనాలో అవతరించాయి. అలాగే ఈ సూరా మిఈన్ సూరాలలోనేది, అంటే ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది 100కు పైగా ఈ యొక్క ఆయతులు అయితే ఉంటాయి, వాటిని ఏమంటారు, మిఈన్ సూరా అంటారు. మసానీ అంటే 100కు కింద ఉండే వాటిని మసానీ అంటారు. ఆయతుల సంఖ్య వచ్చి 128. క్రమానుసారం ఈ సూరా 16వ సూరాగా ఉంటుంది. ఈ సూరా సూరా యూసుఫ్ తర్వాత అవతరించడం అనేది జరిగింది. అలాగే ఖురాన్ యొక్క శైలి కొన్ని గురించి మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఈ సూరా అనేది ఒక నూతన శైలితో ప్రారంభమైంది. అదేమిటంటే తనఫీఅల్ మాజీ, అంటే గతానికి సంబంధించిన ప్రస్తావనతోటి ఈ సూరా ప్రారంభమవుతుంది. అత అమ్రుల్లాహ్ అని. ఇక ఈ సూరాలో 80వ ఆయత దగ్గర ఒక సజ్దా కూడా ఉంది. ఇక సారీ 50వ ఆయత దగ్గర ఒక సజ్దా కూడా ఉంది. ఇక ముఖ్య అంశాల విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇది మక్కా సూరాలో ఉన్నది. ఈ సూరా అఖీదా మౌలిక అంశాలైన తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ గురించి ప్రస్తావిస్తుంది. విశ్వాంతరాళంలో గల అల్లాహ్ ఏకత్వ ఆధారాలను ఈ సూరా పేర్కొంటుంది. ముఖ్యంగా దేని మీద నొక్కు పెడుతుంది అంటే తౌహీద్ మీద నొక్కు పెడుతుంది. కనుక తౌహీద్ కి సంబంధించిన అనేక ఆధారాలు ఈ సూరాలో మనకు దొరుకుతాయి. ఈ సూరా ప్రత్యేకత అది. ముఖ్యంగా కొన్ని సూరాలు ఆఖిరత్ మీద ఎక్కువ నొక్కు పెడతాయి, కొన్ని సూరాలు అనేవి రిసాలత్ మీద, అంటే దైవ దౌత్యం మీద అనేది ఎక్కువ నొక్కు పెడతాయి. అయితే ఈ సూరా అనేది తౌహీద్ మీద నొక్కు పెట్టడమే కాకుండా దానికి సంబంధించిన ప్రకృతి సిద్ధమైన ఆధారాలను ఈ సూరా అనేది పేర్కొంటుంది. కనుక పైనున్న ఆకాశం ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలు, క్రింద భూమి అందు మనకలా కనిపించే సముద్రాలు, పర్వతాలు, వృక్షాలు, పశుపక్షాలు, నదీ నదాలు, లోయలు, పంట పొలాలు, ఓడలు, సృష్టిలోని వైవిధ్యం, ఇవన్నీ అల్లాహ్ ఒక్కడే నిదారిద్రనానికి ప్రబల నిదర్శనాలు అని పేర్కొంటుంది ఈ సూరా. ఇక ఈ సూరా అవతరణ నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు తలందరూ ఇలా అన్నారు, ఆ గడియ దగ్గరకు వచ్చింది. సూరకు కమర్లోని యొక్క ఆయత అన్న, ఈ ఆయత అవతరించినప్పుడు మక్కా విశ్వాసులు ఒండకరితో ఇలా అనుకోసాగారు, మీరు చేస్తున్న పనుల్ని పక్కన పెట్టి ప్రళయ రాక కోసం ఎదురు చూడండి, ప్రళయ రాక కోసం ఎదురు చూడండి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ ఆయతను అవతరింపజేశాడు. అదేమిటి, ఇక్తరబలిన్నాసి హిసాబుహుమ్ వహుమ్ ఫీ గఫ్లతిన్ మువ్రిదూన్. మానవులతో లెక్క తీసుకునే సమయం సమీపించింది, అయినా వారు ఏమరు పాటులో పడి విముఖులై ఉన్నారు అని. అంబియా యొక్క ఆయత ఇది. ఈ ఆయత అవతరింపజేసిన తర్వాత ఎప్పుడు అనిపిస్తుంది, ఎదురు చూపుంది అవన్నీ సరే చూడండి. కనుక సమయం కాస్త సుదీర్ఘమయ్యేసరికి మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వెళ్ళి, ఓ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మమ్మల్ని భయపెట్టగలిగేది ఏది రాలేదేమిటి అని అడిగారు. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై వహీ అవతరించేది ఏంటంటే, అతా అమ్రుల్లాహ్. ఎవరు అవతరించింది, అల్లాహ్. అల్లాహ్ తీర్పు వచ్చేసింది. అల్లాహ్ తీర్పు సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట పట్టడానికి బలమైన నమ్మకం ఉండేది, కనుక భయపడిపోయారు. భయభ్రాంతులే ఆకాశం చూడచ్చాక ఏమైనా శిక్ష వచ్చి పడుతుంది అని.
అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయతని పూర్తి చేశారు. ఆ ఆయతనే ఫలా తస్తఅజిలు, అదేంటి ఫలా తస్తఅజిలు, కావున మీరు దాని కొరకు తొందర పెట్టకండి అని. అప్పుడు కాస్త వారు శ్వాస పీల్చుకున్నారు. ఈ ఆయత అవతరించి సల్లల్లాహు అలైహి వసల్లం తన తరచు చెబుతూ ఉండే ఒక మాట ఏంటంటే, నేను మరియు ప్రళయం ఇలా పంపించబడ్డామని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపింది. అరే పక్క పక్కనే మేము ఇద్దరం అనేది పంపించబడ్డాము, నేను రావడం, నేను వెళ్ళిపోవడం, ప్రళయం రావడం అనేది చాలా తొందరగా జరుగుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక రెండవ యొక్క అవతరణ నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, ఉబై బిన్ ఖలఫ్ అల్ జుమ్హి అతని యొక్క వంశం పేరు. అతను ఒక రోజు కుళ్ళిపోయిన ఓ ఎముకను తీసుకువచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చూపించి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఎముకను నీ ప్రభు బతికిస్తాడా, కుళ్ళిపోయిన ఎముకను చూపించి ఈ ఎముకను నీ ప్రభు బతికిస్తాడా అని ప్రశ్నించాడు. అప్పుడు ఈ ఆయత అవతరించింది. అదేమిటంటే, ఆయన మానవుణ్ణి వీర్య బిందువుతోటి సృష్టించాడు, తర్వాత ఆ వ్యక్తి ఒక బహిరంగ వివాదిగా మారిపోయాడు. అంటే ఏది లేని యొక్క స్థితి నుండి మనిషిని పుట్టించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాంటి అల్లాహ్ సుబ్హానహు తఆలాకి ఎదురు చెప్పే స్థాయికి అనేది మనిషి ఎదిగిపోయాడు అన్న యొక్క ఈ ఆయత అనేది ఆ సందర్భంగా అవతరించడం అనేది జరిగింది. కనుక సూరా అన్నహల్ గురించి మనం తెలుసుకునేగా కాసింత సమాచారం ఉంది. సూరా నహల్ నిజంగా అల్లాహ్ నిదర్శనాలకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాలంటే సూరా నహల్ మనం తప్పకుండా చదవాలి. తద్వారా ఏమవుతుందంటే, అన్యులకు మనం ధర్మబోధ చేసి అల్లాహ్ సుబ్హానహు వతాలా గురించి పరిచయం చేసే యొక్క ఈ పని ఏదైతే ఉంటుందో అది మనకు కాస్త సులువు అవుతుంది. ఎందుకంటే మనకు మనం ఊహించుకొని కొన్ని విషయాన్ని కల్పించుకొని మనం అల్లాహ్ గురించి చెప్పడం కన్నా అందులో సత్యం ఉండొచ్చు, అసత్యం ఉండొచ్చు, సంభవమైన విషయం ఉండొచ్చు, సమంజసం కాని విషయం ఉండొచ్చు. అదే మనం ఖురాన్ నుండి గ్రహించి, ఖురాన్ నుండి ఆధారాన్ని మనం సేకరించి చెప్పగలిగినట్లయితే నిజంగా నిజంగా అది చాలా ప్రభావవంతంగా ఉండడమే కాకుండా ఎదుటి వ్యక్తి మనసులోకి అది చుచ్చుకుపోతుంది. కారణం ఏంటంటే అది అల్లాహ్ వాక్యం కనుక. కనుక మనం ఈ విషయాన్ని అనేది దృష్టిలో పెట్టుకొని ఖురాన్ పారాయణ మనం చేయాల్సి ఉంది. చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జాకుమల్లాహ్ ఖైరా.